వైకాపా నాయకులకి ఈ లోకేష్ సవాల్ ఇస్తున్నారు మీరు 15 మంది రండి ఈ లోకేష్ సింగల్ గా వస్తాడు టైం డేట్ మీరు నిర్ణయించండి కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు జిల్లాలో వైకాపా నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చింది మొదటి వ్యక్తి సంద్రపీఎం సన్నాసి పాకాట క్లబ్లు గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు ఆ సంద్రపీఎం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసన సభ సాక్షిగా అవమానించాడు ఆ సన్నబియం సన్నాసికి చెప్తున్నా బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపిచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు రాముడు తల నరుకుతే ఏకంగా నవ్వుకునే వాడిని దేవదాయ శాఖ మంత్రి చేశాడు ఈ సైకో జగన్ మాడిపోయిన పల్లికి దేవదాయ శాఖ అభివృద్ధి చేస్తారు రాదు గాని అక్కడున్న కొబ్బరి చిప్పలి దొంగతనం మట్టుకు అద్భుతంగా చేశాడు ఇంకొక ఆయన పనికిమాలిన నాని అందుకే పదవి పోయింది అధికారులు అంతు చూస్తాడంట జగన్ ఇంటి ముందల ధర్నా చేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏకంగా పదవి పోయింది ముగ్గురు మంత్రులు పోయారు ఇప్పుడు నాలుగో వ్యక్తి వచ్చాడు అతని పేరే జోకర్ జోగి ఏంటది జోకర్ జోగి ఒక్క ఇల్లు కట్టలేడు జోకర్ జోగి కన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట రా బిడ్డ రా ఇప్పుడు రా ఎవరు లేనప్పుడు కాదు దమ్ము ధైర్యం ఉంటే డేట్ చెప్పిరా ఎట్లయితే మీ పిల్ల సైకోల్కి ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామో ఆ ట్రీట్మెంట్ మీకు ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య గారు దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం ఈ పిల్ల సైకో ఒక మహానటుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లోకి వచ్చి సార్ 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 అన్నాడు గౌరవంగా కూర్చో అయ్యా అంటే లేడ్లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది అది ఎందుకో తెలుసా ఆనాడు సంద్రపీఎం సన్నాసి పోయాడు ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది అతని పేరే వంశీ ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు
ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు. ఈ పిల్ల సైకో, ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం, నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. 2019లో ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపాకి 14 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇక్కడ ఉన్న కృష్ణా జిల్లా ప్రజలు ఆలోచించమంటున్నా, అసలు మనకి జగన్ ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు, చిప్పై మిగిలిచ్చాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకి నేను పిలిపిస్తున్నా, 16కి 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి. యుద్ధ ప్రాతిపదికంగా చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. తిరువూరు, జగ్గపేట్, మైలవరం, నందిగామ నియోజకవర్గానికి సాగు తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పిట్టలవారిగూడెం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. సుబాబులు, మామిడి, పత్తి, మిర్చి రైతులకి పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర మేము అందిస్తాం. ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా పెడనలో ఉన్న చేనేత కార్మికుల్ని కూడా ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చేనేత సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన బందర్ పోర్ట్ పనులు కూడా మేము పూర్తి చేస్తాము. ఇంకా కృష్ణా డెల్టా చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని కృష్ణా జిల్లా ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. అదేవిధంగా విజయవాడ ప్రజలు కూడా నేను హామీ ఇస్తున్నా, అక్కడ ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికగా మొదటి సంవత్సరంలోనే మేము పూర్తి చేస్తాము. ఇంకా ప్రజల రాజధాని అమరావతి, అక్కడున్న మేజర్ పనులు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ, గత 4 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తని నా గుండెలో పెట్టుకుని నేను కాపాడుకుంటాను. ఎవరెన్ని మాటలు చెప్పినా నేను నమ్మను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు శిక్ష పడే విధంగా ఈ లోకేష్ చేస్తాడని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నాను.